హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి నేను ఒక పూజా స్టోర్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అయితే ఈ పూజా స్టోర్లో ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ని అయితే నేను ఇదివరకు కూడా షేర్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ లేటెస్ట్ కలెక్షన్ అనేది వీళ్ళ దగ్గర షేర్ చేస్తున్నాను వీళ్ళ దగ్గర కొరియర్ సర్వీస్ కూడా ఉంటుంది వీళ్ళ అడ్రస్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అయితే ఇక్కడ వచ్చేసి ఇది కూడా టూ పార్ట్స్గా పెడతాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది సో అలాగే మీరు కావాల్సిన ఐటమ్ని చూసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను వీళ్ళ దగ్గర షాప్లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా ఒకసారి ఇక్కడ షేర్ చేస్తాను చూడండి ఇవి వచ్చేసి శంకు చక్రాలు ఇవి వచ్చేసి ఈచ్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అయి నేను వచ్చేసి దీని మీద కొన్ని ప్రైసెస్ కనబడనివి నేను స్క్రీన్ మీద వేస్తాను చూడండి ఇది వచ్చేసి రెండో కలిపి వన్ ఎయిటీ ఇవి మనం పిండి దీపాలు చేసుకున్న లేదా పక్కన స్వామివారి దగ్గర పెట్టడానికి కూడా మనం స్టికాన్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి అటు ఇటు శంకుచక్రాలువి స్టోన్స్ అనమాట ఇవచ్చేసి ఈ రెండు వన్ ఇవి నేను ప్రైస్ కనబడ్డవి ఓకే కొంచెం అక్కడ ఉన్న లైటింగ్స్ వల్ల కెమెరా క్యాప్చర్ చేయనివి నేను మీకు ప్రైస్ అనేది స్క్రీన్ మీద వేస్తాను చెక్ చేస్తూ ఉండండి ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేసి చాలా తక్కువ తక్కువ ఐటమ్ నుంచి బ్రాస్ ఐడియల్స్ కూడా అంటే మనకి దేవుని విగ్రహాలు కూడా చాలా ఉంటాయి అవి మనకి కొన్ని వేటిని బట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కొన్ని రీజనబుల్గా ఉంటాయి సో ఇక్కడ ఒకసారి నేను ఇక్కడ చూపించే స్టఫ్లో వచ్చేసి మనకి దీపపు కుందులు కింద వేసే ప్లేట్ల దగ్గర నుంచి మనకి ఒత్తులు కానీ అలాగే ధూప్ సిక్స్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ కానీ ఇవన్నీ ఉంటాయి ఇది వచ్చేసి అమ్మవారికి ముక్కిర అలాగే ముక్కు పుడకలాగా పెడతారు కదా కింద అటువంటిది అలాగే స్వామివారి శివయ్యకి అడ్డబొట్టులాగా నామంలో ఉన్న షేప్స్ అనమాట ఇవి ఈ వచ్చేసి వన్ టెన్ సైజులు ఉన్నాయి దీంట్లో సో సైజెస్ని బట్టి వన్ టెన్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అలా కూడా ఉన్నాయి ఇది వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ చిన్న చొంబు శ్రీనాథ స్వామి వ్రతాన్ని చేయడానికి చిన్న చిన్న కలశాలు ఎక్కువ మేళాలు చేయడానికి కానీ అలాగే ఇంట్లో ఏదైనా వ్రతాలకి పూజలకి చిన్న కలసం పెట్టుకుంటాం అనుకున్న వాళ్ళకి లే ద్వారం దగ్గర కూడా అంటే ద్వార పూజ దగ్గర కూడా మనం ప్రతిరోజు కూడా రాగి చెంబులో కానీ ఇతర చెంబులో కానీ నీళ్లు పోసి పెడుతూ ఉంటారు కదా అటువంటిప్పుడు ఇటువంటి చిన్న చెంబులు అయితే పనికొస్తాయి ఈ ప్లేట్ వచ్చేసి ఇటు సెవెంటీ రూపీస్ శివలింగాలు పెట్టుకోవడానికి కావచ్చు దీపపు ప్రమిదలు అవి కుందులు ఉంటాయి కదా అవి కానీ కామాక్షి దీపం కానీ పెట్టుకోవడానికి ఇటువంటి వాటికి బాగుంటాయి ఇంతకు నేను చూపించాను కదా ఈ చెంబు అయితే వీటిలో కూడా సైజెస్ని బట్టి హండ్రెడ్ దగ్గర నుంచి ఇంకా చాలా ఎక్కువ ప్రైస్ కూడా ఉంటాయి అంటే మనం తీసుకునే సైజుని బట్టి రాగి వాటిల్లో కూడా అసలక్ష్మి చెంబులని ఇత్తడి వాటిల్లో ఈ చిన్న చిన్న చెంబులు మర చెంబులు లాంటివి ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట అయితే వీళ్ళకి కొరియర్ సర్వీస్ కూడా ఉంది అలాగే వీళ్ళ దగ్గర మనకి జాకెట్ ముక్కలు కూడా కొంచెం మంచి మంచివి అమ్మవారికి లాగా డ్రాప్ చేసుకోవడానికి గురించి కానీ లేదా ఎవరికైనా పెట్టడానికి కానీ బ్యాక్గ్రౌండ్ క్లాత్లు అరటి చెట్లు ఆర్టిఫిషియల్ వస్తున్నాయి కదా అవన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి ఇవి వచ్చేసి ప్లేట్స్ ఈ ప్లేట్లో కూడా చిన్న సైజ్ దగ్గర నుంచి ఇవైతే నేను నేను కూడా కొన్ని ఐటమ్స్ కొనుక్కున్నాను అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఒక వీడియోలో షేర్ చేస్తున్నాను ఒక వ్లాగ్లో చిన్న చిన్న దీప కోసం లేదా పట్టికి బెల్లం చిప్స్ కూడా చాలా మంది నిత్య పూజలో నైవేద్యం కింద పెడుతూ ఉంటారు అటువంటివి పెట్టడానికి చిన్న చిన్న ప్లేట్స్ కానీ ఇవి చాలా బాగున్నాయి శంకుచక్ర దీపాలు శంకుచక్ర దీపాలు కూడా మోడల్ని బట్టి ప్రైస్ మారుతుంది చిన్నవి వచ్చేసరికి జత వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది అలాగే ఇక్కడ కమల్ దీపాలు చూసారు కదా బ్రాస్వి ఇవి ఈచ్ వచ్చేసి వన్ ట్వంటీ దగ్గర నుంచి ఎయిటీ దగ్గర నుంచి ఉన్నది వీటిలో కూడా సైజులు ఉన్నాయన్నమాట కమల్ దీపాల్లో చాలా వరకు ఏదైనా ప్రైసెస్ చూపించాను కొన్ని అక్కడ ఎక్కువ స్టఫ్ ఉండటం వల్ల అలాగే కొంత లైటింగ్లో వల్ల కొన్ని ప్రైస్ కనబడడం అయితే కనుక నేను కొన్ని వరకు స్క్రీన్ మీద కూడా వేస్తాను చెక్ చేస్తూ ఉండండి ఎవరైనా ఐటమ్స్ని కొనుక్కోవాలనుకుంటే ఒకసారి ప్రైస్ కూడా చెక్ చేసుకొని ఇక్కడ మనకి ఎక్కడ బెస్ట్ అంటే అక్కడ కొనుక్కోవచ్చు అలాగే ఇది వచ్చేసి ఎక్కడ ఉంది ఈ షాప్ అని అంటే వైజాగ్లో శర్వాలయ పూజ షాప్ అనమాట ఇది ఈ షాప్ ఇదివరకు నేను షేర్ చేశాను ఇక్కడికి వచ్చినప్పుడు నేను నేను తీసుకున్న ఐటమ్సే కాకుండా ఇక్కడ కొన్ని కలెక్షన్ ఏమేమి ఉన్నాయి లేటెస్ట్గా ఏమే వస్తున్నాయి ప్రైసెస్ ఎంత వస్తున్నాయి అనేది ఒక ఐడియా కోసం మీకు షేర్ చేస్తూ వస్తాను ఎందుకనంటే మనం వేరే షాప్కి అవ్వచ్చు లేకపోతే ఇంకా బయట ఎక్కడైనా కొనుక్కుంటున్నప్పుడు మనకి ఇక్కడ ఉన్న ప్రైస్ని బట్టి బయట ఉండే ప్రైస్ని బట్టి ఎంత ఉంది మనకి ఎక్కడ బెస్ట్ అనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుంది మనం ఏదైనా కొనుక్కుంటున్నప్పుడు ఆ అమౌంట్ అంత ఆ ఐటెంకి పెట్టచ్చా లేదా అనేది ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఇదేదన్నా ఒక ప్రైస్ అనేది ఐడియా ఉంటే ఆ ఐటమ్ అనేది తెలిస్తే మనం బయటైనా సెట్ సెట్ చేసుకోవడానికి వీటికి ఐడియా ఉంటుందని షేర్ చేస్తూ వస్తాను ఇది వచ్చేసి శంకుచక్రనామాలు త్రీ హండ్రెడ్ ఇది చాలా వెయిట్ కూడా ఉందండి ఇవి ఇక్కడ మాత్రం వచ్చేసి ఎక్కువ క్వాలిటీ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉంటాయి బ్రాస్ ఐటమ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి విగ్రహాలు అయితే చాలా కానీ వెయిట్ చిన్న విగ్రహం కూడా వెయిట్ ఉండటం వల్ల కొంచెం ప్రైస్ అనిపిస్తుంది కానీ ఇక్కడ పెద్ద విగ్రహాలే కాకుండా మేము అంత పెద్ద పెద్ద విగ్రహాలు ఎక్కువ పెట్టుకోలేము చాలా చిన్న చిన్నవి మాత్రమే పెట్టు పెట్టుకుంటాం అనుకుంటే బాగా చిన్నవి కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర అవి కేవలం మనం ఏంటంటే అభిషేకం చేసుకోవడానికి లేకపోతే నిత్య పూజా మందిరంలో ఎక్కువ ప్లేస్ లేదు అనుకున్నప్పుడు పెట్టుకోవడానికి బాగుంటాయి ఇక్కడ చూడండి శంకుచక్ర నామాల్లాగా వచ్చి ఒక కుబేర దీపంలాగా కూడా వచ్చింది ఇది వచ్చేసి త్రీ థర్టీ ఫైవ్ రూపీసు నేను కనబడ్డవైతే కనుక నేను ఓవరల్గా చెప్పేస్తున్నాను ప్రైసెస్ వచ్చేసి ఇది వచ్చేసి త్రీ థర్టీ ఫైవ్ ఈ అమ్మవారి విగ్రహం వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అనమాట ఈ చిన్నది కమల పువ్వులో కూర్చొని ఉన్నది నా ఫోర్ ఫింగర్స్ అంతా ఉన్నారు అమ్మవారు వచ్చేసి విగ్రహం లక్ష్మీదేవి విగ్రహాలు అయితే చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయండి చాలా వెయిట్ కూడా ఉంటే మంచి క్వాలిటీ అనమాట దానివల్ల మనకి వెయిట్ వల్ల కొన్ని ఐటమ్స్ బ్రాస్ ఐటమ్స్ వెయిట్ వల్ల కూడా వాళ్ళు కొన్ని ప్రైస్ ట్యాక్స్ అయితే అక్కడ ఉండవు వెయిట్ని చూసి చెప్తూ ఉంటారనమాట ఇవన్నీ కూడా విగ్రహాలు చూసారా రాముల వారిది అయ్యప్ప స్వామి గణపతివి విష్ణుమూర్తివి ఇంకా వారాహి అమ్మవారు కనకమహాలక్ష్మి అమ్మవారు అందరు విగ్రహాలు కూడా ఉంటాయండి ఇవన్నీ వచ్చేసి రోజ్ వాటరు అలాగే ఆవు నెయ్యి మంచి శ్రేష్టమైన ఆవు నెయ్యి అలాగే రోజ్ వాటరు ఎరుపు కుంకం కుబేర కుంకం మామూలు కుంకుమ కొంచెం పసుపు మంచి కలర్ ఉన్నది ఇలా అన్ని రకాలుగా అమ్ముతారు అలాగే ఆవు నెయ్యి దీపాలు ఇవి వచ్చేసి కర్పూరం ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట నేను వెళ్ళినప్పుడల్లా ఏదైనా పూజకి కావాల్సినవి ఒకేసారి ఎక్కువ స్టఫ్ కావాలన్నప్పుడు నేను తెచ్చుకుంటూ ఉంటాను నేను మన కార్తీక మాసం స్టార్టింగ్లో కూడా వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో అనమాట ఇది మళ్ళీ మనం నేను ఒక విగ్రహం కావాల్సి వచ్చి వెళ్ళాను అక్కడైతే ఏమేమి విగ్రహాలు ఉన్నాయి అనేది స్పెషల్ అనేది నేను మరొక వీడియో అయితే నేను సపరేట్గా షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి ఉన్న ఈ పార్ట్లో వచ్చేసి ఈ ఐటమ్స్ ప్లేట్స్ అలాగే జవ్వాది లిక్విడ్ ఇది నైంటీ రూపీస్ అనమాట జవ్వాది పౌడర్ కూడా చిన్న చిన్న డబ్బాలు దొరుకుతాయి కొంతమంది జవ్వది పౌడర్ బయట దొరక దొరకట్లేదు అంటున్నారు కానీ ఇక్కడ దొరుకుతుంది అలాగే మనకు అన్ని పూజా స్టోస్లో కూడా అమ్ముతారు అలాగే ఇక్కడ సాంబ్రాణి ఒకటి చాలా బాగుంటుందండి విడిగా పౌడర్ వస్తుంది కదా మనకి బొగ్గులు కాల్చి కానీ అలా వేసుకునేటట్టయితే కనుక కొబ్బరి పీచు కానీ కాల్చి వేసుకునేటట్టయితే ఇంట్లోకి సాంబ్రాణి పౌడర్ ఇక్కడ నాకు చాలా బాగా నచ్చుతుంది నేను ఇక్కడే తీసుకుంటూ వస్తాను అలాగే మనం ఏదైనా తాంబూలాలు కానీ వ్రతాలు పూజలు చేసినప్పుడు ఇటువంటి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకో ఇచ్చుకోవడం కోసం పసుపు కుంకాల చిన్న చిన్నవి అలాగే స్టెన్సిల్స్ రంగోలీ స్టెన్సిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి వీటిలో అయితే కమల పుష్పం వచ్చినవి ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి అందుకని ఇక్కడ పూర్తిగా నేను స్టఫ్ అయితే చూపించలేకపోతున్నాను కానీ ఈ స్టెన్సిల్ స్టెన్సిల్స్ అన్నీ కూడా ఇవే అన్నమాట అమ్మవారి పాదాలు అలాగే కమల దీపాలు మిగతా వేరే డిజైన్స్ ఇలాంటి డిజైన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవి వచ్చేసి ఈచ్ ఫిఫ్టీన్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ థర్టీ ఇలా మోడల్ని బట్టి కొంచెం సైజుని బట్టి ప్రైస్ అనేది ఉందన్నమాట ఇవన్నీ ఆ స్టెన్సిల్స్ ఏనండి చాలా బాగుంటాయి మోడల్స్ అయితే అలాగే ఇక్కడ పెట్టని చూడండి ఇలాంటి స్టెన్సిల్స్ అలాగే రంగోలీ మోడల్స్ రంగోలీ స్టిక్కర్స్ కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర మనం ఆ దేవుడి పూజా మందిరంలో పెట్టుకోవడం కోసం బార్డర్స్ కానీ రంగోలీ స్టింగర్స్ స్టిక్కర్స్ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేసి ఉన్నాను కూడా ఇవన్నీ ధూప్ స్టిక్స్లో ఉన్న వెరైటీసు సాంబ్రానికి కప్స్ వస్తున్నాయి కదా అవి అలాగే అగర్బత్తీలు కానీ ఆఫర్లో ఉన్న ప్రైసెస్వి ఏవైతే ఆఫర్లో ఉన్నాయో అవి కానీ వెరైటీ మనకి మంచి స్మెల్ వస్తున్నాయి కూడా ఇప్పుడు చాలా వెరైటీస్ వస్తున్నాయి కదా ధూప్ స్టిక్స్లో ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్న స్టఫ్ అనమాట ఇదంతా అలాగే దేవుడి ఫోటోలకు అలంకరించుకునే మాలలు రుద్రాక్ష మాలలు మళ్ళీ లామినేటెడ్ దేవుడి ఫోటోలు ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి ఈ వీడియోలో వచ్చేసి కొంత అయితే నేను షేర్ చేశాను మనకి వన్ వన్ పూజ స్టోర్ అనేది ఎప్పుడైనా దొరికితే మనం అక్కడ అన్నీ కొనేసుకొని ఉంటే బెటర్ అనిపిస్తుంది కదా ఎక్కడ తిరిగే పని లేకుండా అలాంటి వాటిలో దా ఈ స్టోర్ చెప్తాను నేను కాకపోతే కొన్ని మనం సెలెక్ట్ చేసుకునే ఐటమ్ వేటిని వాటి మాత్రం కొంచెం ప్రైస్ అయితే ఉంటాయి మిగతావన్నీ అయితే మాత్రం ఇటువంటివన్నీ కూడా చాలా దూప్ స్టిక్స్ అయితే చాలా తక్కువకి టెన్ రూపీస్ దగ్గర నుంచి చాలా మోడల్ దొరుకుతాయి ఒత్తులు కూడా ఎరుపు ఒత్తులు అలాగే అఖండ ఒత్తి మామూలు ఒత్తులు మూడన అరవై ఒత్తులు పసుపు ఒత్తులు ఇలాంటివి అయితే కనుక చాలా దొరుకుతాయి వీళ్ళ దగ్గర తులసి ఒత్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒత్తులు అలాగే నవగ్రహానికి నవగ్రహ దీపారాధన చేసుకోవడానికి సపరేట్గా ఒత్తులు ఇవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి ఈ వీడియోలో అయితే ఈ కొంత స్టఫ్నైతే షేర్ చేశానండి చాలా మంచి స్టఫ్ అయితే ఇంకా విగ్రహాల్లో కానీ మిగతా వాటిల్లో ఉంది అది మరొక వీడియోలో అయితే షేర్ చేస్తాను మరి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను